సుప్రభాతం శుభోదయం. నేటి మన ధ్యానము కొరకు పునాది వాక్యంగా మూలవాక్యంగా పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము 19వ కీర్తన 4వ వచనాన్ని చదువుతున్నాను. చిత్తగించండి. వాటి కొలనూలు భూమి ఎందంతటా వ్యాపించి ఉన్నది, లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలువెళ్ళుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను, అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరు పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. సూర్యుడు పరుగెత్తనుల్లసించున్నట్లు తన పదమునందు పరుగెత్తనుల్లసించుచున్నాడు. నాకు అత్యంత ప్రియులైన సత్యాన్వేషకులారా, ఈ సూర్యుడు అనే క్యారెక్టర్, సూర్యుడు అనే ఈ వ్యక్తి లేక ఈ యొక్క ఎంటిటీ ఎవరైతే ఉన్నారో, వేదములలో కానీ పురాణములలో కానీ బైబిల్లో కానీ రాయబడ్డటువంటి సకలమైనటువంటి వచనాలను, అతను గూర్చిన ప్రస్తావనలను మనము చూసినట్లయితే చాలా ఆసక్తికరమైన, ఆశ్చర్యకరమైన, వింతైనటువంటి వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు. సూర్యుని గూర్చి ఇటు భారతీయ సనాతన గ్రంథాలు, ఇటు సత్యవేద గ్రంథమైన బైబిల్ చెబుతున్నటువంటి మాటలన్నింటినీ మనం చూస్తే చాలా ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. చాలా విచిత్రమైనటువంటి మాటలు అతని గూర్చి చెప్పబడ్డాయి. కానీ ఒకవైపు సైన్స్ ప్రకారం ఇప్పుడు మనకు బాగా అంతరిక్ష శాస్త్ర విజ్ఞానము బాగా అభివృద్ధిలోకి వచ్చింది. ఒకప్పటి అజ్ఞానపు రోజులు కావివి. మానవుడు అంతరిక్ష యానాలు చేస్తూ ఉన్నాడు. చంద్రగ్రహయానం ఎప్పుడో జరిగిపోయింది నా చిన్నతనంలోనే. ఇప్పుడు అంగారక గ్రహం మీదకి, ఇంకా సుదూర తీరాలకు అంతరిక్షంలోని అంతరాళాల్లోనికి వెళ్ళాలని అనేకమైనటువంటి వ్యోమ నౌకలను, రకరకాల స్పేస్ షిప్స్ని తయారు చేసే ప్రయత్నంలో శాస్త్రవేత్తలందరూ కూడా మునిగి తేలుతున్నారు. అంతరిక్షయానాలు అనేవి ఇప్పుడు ఒక సర్వసాధారణమైన విషయంగా మారిపోయినాయి. ఈనాడు రాకెట్లలో అంతరిక్షంలోకి వెళ్ళి అంతరిక్షాన్ని ఫోటోలు తీస్తున్నారు. అంతరిక్షం నుండి భూమిని కూడా ఫోటో తీస్తున్నారు. అలాంటి ఆధునిక శాస్త్ర విజ్ఞానము యొక్క కాంతిలో ఈ మత గ్రంథాలు చెప్పే మాటలు ఎంత విడ్డూరంగా, హాస్యాస్పదంగా, ఒక కాకమ్మ కబుర్లుగా, ఏదో చిన్నపిల్లలు చెప్పుకునే చందమామ కథల్లాగా కనబడుతూ ఉంటాయి. ప్రిలారా, ఒకవైపు ఏమో హేతువాదులు శాస్త్రీయ విజ్ఞానాన్ని మాత్రమే ప్రామాణికంగా, ఆధారంగా తీసుకునేటటువంటి కొంతమంది సైన్స్ అభిమానులు ఉన్నారు. వారికి పురాణములంటే పడదు, వేదములంటే పడదు, అసలు ఏ మత గ్రంథమైనా వారికి ఇష్టం లేదు. మతం అనేదే ఒక మత్తుమందండి. మతం అనేది మానవ జాతికి ఓపియం అని మార్క్స్ మహాశయుడు అన్నాడు. గనక ఏ మత గ్రంథమైనా ఒకటే, అదంతా భూస్వాములను, పెట్టుబడిదారి వ్యవస్థను బలపరచడానికి, అమాయకులైనటువంటి నిరుపేదలను అణచివేయడానికి ఒకనాటి ఫ్యూడల్ వ్యవస్థలో పుట్టినటువంటి మూఢనమ్మకాల పుట్టలు ఈ మత గ్రంథాలు. ఈ మత గ్రంథాలన్నీ అబాలిష్ చేయాలి, నిషేధించాలి అని ఒక తీవ్రమైన ఎక్స్ట్రీమ్ పొజిషన్ తీసుకుంటాడు హేతువాది లేక నాస్తికుడు. మరోవైపేమో ఈ మత గ్రంథాలు ఇటువంటి మాటలు చెబుతున్నాయి, మానవ జాతి మీద వీటి ప్రభావం మనం తీసివేయలేకపోతున్నాం, ఎవరు ఎంత విమర్శించినా వ్యతిరేకించినా ఈ గ్రంథాలలో, మత గ్రంథాల్లో ఏదో ఒక ప్రభావం ఉన్నది, ఆకర్షణ ఉన్నది. వాటిని చదువుకొని మనశ్శాంతి పొందుతున్న వారు ఎందరో ఉన్నారు. వాటిని చదువుకొని తమ జన్మ సార్థకమైపోతుంది అని భావించే మహానుభావులు, మేధావులు, శాస్త్రజ్ఞులలో కూడా ఉన్నారు. ఈవెన్ సమ్ సైంటిస్ట్స్ ఆర్ బిలీవింగ్ దీస్ రిలీజియస్ బుక్స్. అంతరిక్షయానాలు జరుగుతున్న ఈనాడు మత గ్రంథాలు మనకెందుకండి అంటున్నారు కదూ. నేను చెబుతున్నాను, అంతరిక్షయానము చేసి వచ్చినటువంటి అంతరిక్ష యాత్రికుడు జేమ్స్ కాలిన్స్,
ఆయన మొన్న సికింద్రాబాదు హైదరాబాదు నగరానికి వచ్చాడు. చితంబర్ హాల్ చాపల్ రోడ్లో, నాంపల్లి చాపల్ రోడ్ చితంబర్ హాల్లో మంచి సువార్త సభ జరిగింది. ఆయన సాక్ష్యం ఇచ్చాడు. ఆయన క్రీస్తు భక్తుడు, సత్క్రైస్తవుడు, సువార్తికుడు. అంతరిక్షయానాలు చేసి వచ్చినటువంటి వారు కూడా దేవుని యందు విశ్వాసం ప్రకటిస్తుంటే, వాళ్ళు అంతరిక్షంలోకి వెళ్ళి వచ్చారు కాబట్టి నేను దేవుణ్ణి నమ్మను అనడం ఒక విధమైన మౌఢ్యమే కదా. కనుక ఈ ప్రతిష్టంభన, ఈ డెడ్లాక్ అనేది తెగకుండానే కొనసాగుతోంది. సూర్యుడు అనే మాట, ఆ వ్యక్తి, ఆ శక్తి చాలా విచిత్రమైనటువంటి విషయాలను మన దృష్టికి తెస్తూ ఉంది. మన భారతీయ సనాతన గ్రంథాల్లో చూస్తే సూర్యుడు అంటే ఆయన 1000 గుర్రములు పూంచిన రథములు ఆకాశమంతటా సంచరిస్తూ ఉండేటటువంటి కిరీటధారి, వెలుగులు వెదజల్లే ఒక వ్యక్తి. ఆయన దయామయుడు, అన్నీ చూస్తూ ఉంటాడు. అసలు జీవాధారం ఆయనేనని ఆయనను ఆరాధించాలి. మనం ఉదయాన్నే లేచి సూర్యునికి నమస్కారం చెయ్యాలి అని మన పెద్దలు మనకు నేర్పించారు. నేను ఒక మాట ముక్కుసూటిగా అడుగుతున్నాను, సూర్య నమస్కారాలు చెయ్యమని మన పెద్దలు నేర్పించారు. పెద్దలను మనం విమర్శించలేము, విమర్శించకూడదు, పెద్దలు తప్పు చేయరు. కానీ సూర్య నమస్కారాలు చేస్తున్నటువంటి భక్తులను అడుగుతున్నాను, మీరు ఏది నమ్ముతున్నారు? మీరు నమస్కరిస్తున్నటువంటి సూర్యుడు ఒక అగ్నిగోళము అని మీరు నమ్ముతున్నారా? లేక గుర్రాలు పూంచిన రథములు ప్రయాణిస్తూ ఉండే ఒక వ్యక్తి అని మీరు లిటరల్గా నమ్ముతున్నారా? అది నేను మీ ముందు ఉంచుతున్న ముక్కుసూటి ప్రశ్న. ప్రియమిత్రులారా, సూర్యుడు అగ్నిగోళమా లేక వ్యక్త, మీరేది నమ్ముతున్నారు అని నేను ముక్కుసూటిగా ధర్మ ప్రచారకులను కూడా అడుగుతున్నాను. అటో ఇటో తేల్చి నాకు చెప్పేసేయండి. అసలు నిప్పుగోళం అనేది అబద్ధం అండి. నిప్పుగోళం లేదు, ఏమీ లేదు. ఆయన దేవుడు, కిరీటం పెట్టుకొని మంచి కవచము, బంగారు ఆభరణాలు ధరించుకొని 1000 గుర్రాలు పూంచినటువంటి అద్భుత రథములో మేఘాల్లో తిరుగుతున్నాడు అని నమ్ముతున్నాము. సూర్యుడు అగ్నిగోళం కాదు అనే సంగతి మీరు తెగతెంపులు చేసి ఫైనల్గా చెప్పేసేయండి. అలా కాకపోతే లేదండి, సైంటిఫిక్గా అసలు అంతరిక్షంలోనికి వెళ్ళి కెమెరా పెట్టి ఫోటోలు తీసే ఈ యుగంలో ఒక మనిషి గుర్రం మీద తిరుగుతున్నాడు, రథంలో తిరుగుతున్నాడు, ఆయనే సూర్యుడు అని ఎలా నమ్మగలం? సూర్యుడు నిప్పుగోళం అనేదే మేము నమ్ముతున్నాం అంటారా? అదైనా అనండి, అటో ఇటో చెప్పేసేయండి. అస్తమానం మీరు కామక్రోధ లోభమోహ మదమాత్సర్యములు జయించాలి అని మాయ మాటలు చెప్పడం కాదు, అనవసరమైన మెట్ట వేదాంతం కాదు మీరు చెప్పాల్సింది. ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. మన జాతి సూర్యునికి నమస్కారం చేస్తుంది. సూర్యుడు ఈనాడు అగ్నిగోళమని మీరు నమ్ముతున్నారా, లేక రథములో సంచరించే ఒక దేవుడని మీరు నమ్ముతున్నారా అని నేను అడుగుతున్నాను. మన పురాణాల్లో చాలా అద్భుతమైన విషయాలు సూర్యుని గురించి వ్రాయబడ్డాయి. ప్రియమిత్రులారా, మన దేశంలో సూర్యవంశపు రాజులు ఉండేవారు. వాళ్ళు మా వంశానికి మూలకర్త సూర్యుడే అని నమ్మేవాళ్ళు, ప్రచారం చేసుకున్నారు. సూర్యవంశపు రాజులు త్రేతాయుగములో ఉండిందని చెప్పబడుతున్నటువంటి దశరథుడి వంశము, శ్రీరామచంద్రుడి వంశం. సూర్యవంశమే, సూర్యుడే, శ్రీరాముడు పుట్టినటువంటి వంశానికి మూల పురుషుడు సూర్యుడే అనే ప్రతీతి పురాణ గాథ ఉన్నది. ఆ తర్వాత ద్వాపర యుగంలోకి వస్తే సూర్యదేవుని అనుగ్రహంతో కుంతీదేవి వివాహానికి పూర్వమే కర్ణుడు అనే ఒక అద్భుత మహాశూరుణ్ణి కన్నది, మహాజ్ఞాని మేధావి, సకల ధర్మ కోవిదుణ్ణి కన్నది. ఆయన భారతానికే, మహాభారత కథకే మకుటాయమానంగా నిలిచినటువంటి మహామనీషి అయినాడు. ఇది పురాణ కథ. ఆ నిప్పుగోళమైనా ఈ పనులన్నీ చేశాడు. ఆ అగ్నిగోళం వచ్చి కుంతీదేవికి
వరపుత్రుణ్ణి ప్రసాదించాడా? మీరేది నమ్ముతున్నారు? ఒకవేళ సూర్యుడు నిప్పుగోళం కాదు, సూర్యుడు అంటే ఒక భగవానుడు అని మీ పిల్లలకు మీరు నేర్పించగలరా? దానినే మీ పిల్లల చేత పరీక్షా పత్రాల్లో, ప్రశ్నపత్రాలకు ఆన్సర్ షీట్స్లో మీరు వ్రాయించి, సూర్యుడు నిప్పుగోళం కాదు ఏమీ కాదు, అగ్నిగోళం కాదు ఏమీ కాదు, సూర్యుడు అంటే ఒక వ్యక్తి అని మీరు పరీక్షల్లో వ్రాయించి మీ పిల్లల్ని పాస్ చేయించగలరా? ఇది జాతికి నా సవాలు. భరత జాతిలో ప్రస్తుతం ధర్మం మెరుగకుండానే తాము పెద్ద ధర్మ కోవిదులమని, ధర్మశాస్త్ర పారంగతులమని ప్రగల్భాలు పలుకుతూ జాతిని తప్పుదారి పట్టిస్తున్న ధర్మ ప్రచారకులందరికీ ఇది నా ముక్కుసూటి సవాలు. ప్రియా మిత్రులారా, సూర్యుడు ఒక వ్యక్తిగా సంచరిస్తూ కుంతీదేవికి కుమారుణ్ణి కలిగించటం, ఒక వంశానికి ఆయన కర్త కావడం, ఆ సూర్యుడే శమంతకమణిని సత్రాజిత్తుకు ప్రసాదించడం, ఇవన్నీ మీరు వాస్తవ కథలని నమ్ముతున్నారా? నమ్మినట్లయితే ఇప్పుడు ఆకాశంలో మనము చూస్తున్నది అగ్నిగోళమే కాదు అని మీరు మీ పిల్లలకు నేర్పగలరా? జాతికి మీరు చెప్పగలరా? పురాణ కథలు సూర్యుడు ఒక వ్యక్తి అని చెబుతున్నాయి. పోనీ వేదములే ప్రామాణికమని వేదాల్లోకి వెళ్ళామనుకోండి, వేదము ప్రకారము సూర్యుడు ఒక వ్యక్తి. అంతేకాదు, సూర్యుడు ఆదిసంభూతుడు అంటోంది వేదం. మరి వేదము ప్రామాణికము, వేదము తప్పు చెప్పదు కదా. దయచేసి ఈ విషయంలో ధర్మ ప్రచారకులు, ధర్మాన్వేషకులు, ధర్మాభిమానులు, భారతీయ సనాతన మతాభిమానులు అందరూ పరిశోధన చేయాల్సిన అవసరం ఉందని నేను చేతులు జోడించి వినమ్రుడనై నమస్కరిస్తూ విన్నపం చేస్తూ ఉన్నాను. ప్రిలారా, ఈనాడు అంతరిక్ష శాస్త్ర విజ్ఞానము, ఆస్ట్రానమీ, ఈనాడు మనకున్నటువంటి ఖగోళ విజ్ఞాన శాస్త్రము, కోట్లాది నక్షత్రాలలో సూర్యుడు కూడా ఒక నక్షత్రము, అవన్నీ నిప్పుగోళాలు అని ఖగోళ శాస్త్ర విజ్ఞానం చెబుతూ ఉండగా, మన భారతీయ పురాణాలు ఆయన ఒక వ్యక్తిగా చిత్రీకరిస్తున్నాయి. ఆయన ఒక మానవ స్త్రీతో ఆయన సంగమించి, లేక ఆమెకు మరొక విధంగా తన కృపను ప్రసాదించి ఒక పుత్రునివ్వగలిగినటువంటి వ్యక్తి అని చెబుతున్నాయని నేను ఎద్దేవా చేయటం లేదు. లేదు లేదు, మీరు అపార్థం చేసుకోకండి. మా నాన్నగారు అంటూ ఉండేవారు, సమ్ పీపుల్ హ్యావ్ మోర్ మిస్అండర్స్టాండింగ్ పవర్ దాన్ అండర్స్టాండింగ్ పవర్ అని. చాలామందికి అర్థం చేసుకునే శక్తి కంటే అపార్థం చేసుకునే శక్తి ఎక్కువ ఉంటుందిట. ఆ కోవలోకి మీరు రారు. ఆ కోవలోని వారైతే ఇంత ఉదయాన్నే దైవాన్వేషణ కోసం వేకువని లేచి టీవీ ముందు కూర్చోరు అని నేను మిమ్మల్ని గురించి నమ్ముతున్నాను. ప్రియమిత్రులారా, ఒక సత్క్రైస్తవుడిగా నేను హిందూ పురాణాలలోని సూర్యభగవానుడి చరిత్రను, ఆ కథనాలను నేను విమర్శించలేను. ఎందుకు అంటే బైబిల్లోని ఈ వచనము దాదాపు అలాగే మాట్లాడుతుంది. అందుకే నేను ఈ ప్రసంగ ప్రారంభంలోనే చెప్పాను. సూర్యుని గురించి చాలా విడ్డూరమైన సంగతులు చెబుతున్న గ్రంథాల్లో బైబిల్ కూడా ఉంది. హిందూ పురాణాలు, మహాభారతము, రామాయణము, వేదము మరియు బైబిల్ ఇవన్నీ కలిసి ముక్తకంఠంతో సూర్యుణ్ణి ఒక వ్యక్తిగా చిత్రీకరిస్తూ ఉన్నాయి. అందుచేత నేను ఇతర మత గ్రంథాల్లో సూర్యుణ్ణి గూర్చి ఏ రకంగా వ్రాయబడి ఉన్నది అని నేను ఒకవేళ విమర్శిస్తే నేను బుద్ధిహీనుడిగా కనబడతాను. కనీసం నా గ్రంథాన్నైనా నేను గౌరవించాలి కదా. ఇక్కడ ఏమంటున్నాడో చూడండి, 19వ కీర్తన 5వ వచనం. అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరు పెండి కుమారుని వలె ఉన్నాడు. సూర్యుడు పరుగెత్త నుల్లసించున్నట్లు తన పథమునందు పరుగెత్త నుల్లసించుచున్నాడు. అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. అతని వేడిమికి మరుగైనది ఏదియూ లేదు అంటున్నాడు ఇక్కడ దీర్ఘదర్శి రాజర్షి దావీదు భక్తుడు. ఇది కూడా పురాణం మాట్లాడినట్టే మాట్లాడుతోందిగా.
సూర్యుడు అతనికి ఒక గుడారం ఉన్నది. అతడు ఆకాశమందు సూర్యుని వలె పరిగెత్తుచున్నాడు. అగ్నిగోళానికి గుడారం ఏంటండి? గుడారం కాలిపోదు. సూర్యుడు అని అగ్నిగోళం మీద వెళ్ళి ఒక డేరా కప్పండి, ఉంటుంది ఆ డేరా. అగ్నిగోళానికి గుడారము డేరా ఎందుకండి, నివాసం ఎందుకు? అంతేకాదు, అతడు ఆకాశమందు ఒక సూర్యుని వలె పరుగెత్త నుల్లసించుచున్నాడు. ఏదో రహస్యముంది. సత్యవేదము భారతీయ వేద గ్రంథములన్నీ కలిసి చెబుతున్నాయి, సూర్యుడు అని ఒక వ్యక్తి ఉన్నాడు. వేదము చెప్పిన దానికి యౌగికార్థం ఏంటో, గూఢార్థం ఏంటో మనం తెలుసుకుంటేనే మనకు మోక్షం దొరుకుతుంది, స్వర్గము చేరే మార్గం తెలుస్తుందని యాస్కుడనే మహర్షి చెప్పారని దాశరథి రంగాచార్యుల వారు మనకు తేటగా తెలియజేస్తున్నారు వేదములకు వారు వ్రాసినటువంటి ఉపోద్ఘాతంలో. ఇప్పుడు మీకు ఈ మాటలు నేను చదివి వినిపిస్తాను. మీకు స్క్రీన్ మీద ఈ పేజీలు కనిపిస్తుంటాయి, మీరు చూస్తూ ఉండండి. దయచేసి నేను చదువుతాను. శ్రీమదాంధ్రవచన శుక్ల యజుర్వేద సంహిత ఉపోద్ఘాతము 49వ పేజీలో ఉన్నటువంటి మాటలు చదువుతున్నాను. క్రీస్తుకు 1000 సంవత్సరాల పూర్వపు వాడు యాస్కుడు, అతడు వేదానికి అర్థం తెలుసుకోవాలని వాదించాడు. వేదార్థ భాష్యము అనే నిరుక్తం రచించాడు. ఒక పదార్థం ఉంది, దానిని అంధుడు చూడడు. అపరాధం పదార్థానిది కాదు, అంధునిది అవుతుంది. వేదానికి అర్థం ఉంది, దాన్ని తెలుసుకోనివాడు అంధుడవుతున్నాడు. అంధునికి వేదకర్మ కనిపిస్తుంది, వేదార్థం కనిపించదు. వేదార్థం తెలియపరిచే యాస్కుని ప్రయత్నం 3000 సంవత్సరాల క్రితమే మొదలైంది. ఒకడు బరువు మోస్తాడు, మోసింది ఏమిటో తెలియదు. అలాంటి వాడే అర్థం తెలియకుండా వేదాన్ని వహించేవాడు. గమనించండి, వేదం చదివి అర్థం చేసుకున్న వాడికే సకల శుభాలు కలుగుతాయి, జ్ఞాన తేజస్సు పాపాలను కడిగి వేస్తుంది, అతనికి స్వర్గం ప్రాప్తిస్తుంది అన్నాడు యాస్క ఋషి. ఇది శ్రీమాన్ దాశరథి రంగాచార్యుల వారి ఉవాచ. వారికి మా నమస్కారాలు. ప్రియమిత్రులారా, వేదమును చదివి అర్థం చేసుకోవాలి. వేదములోని అర్థమును మనం తెలుసుకోవాలి, అక్షరార్థంగా కాదు, దాని లోపల ఉన్నటువంటి గూఢార్థము మనము తెలుసుకోవాలని కూడా అనేకసార్లు వేద ఋషులే చెప్పారు. వాక్యమును మనం తెలుసుకోవడం కాదు, వాక్యములోని గూఢార్థమును నేను గ్రహించాలి అని మహర్షులే అన్నారు. గనుక ప్రియమిత్రులారా, ఏదో ఒక రహస్యాన్ని, ఒక మర్మమును, మర్మము యొక్క సాక్షాత్కారాన్ని మనం మిస్ అయిపోతున్నాం. చాలాసార్లు జీవితంలో మనకు బస్సు మిస్ అవుతుంది, ట్రైన్ మిస్ అవుతుంది, ఫ్లైట్ మిస్ అవుతుంది. నేను అనుకుంటున్నాను, భరత జాతికి వేదములోని గూఢార్థము యొక్క ప్రత్యక్షత మిస్ అయిపోయింది. వీ హ్యావ్ రియలీ మిస్డ్, యాజ్ అ నేషన్ వీ హ్యావ్ మిస్డ్ the revelation of the real meaning of the Vedas and even our Puranas. Mana Vedamulalo mana Puranamullo unnatuvanti shreshthamaina gudhardhamu yaugikardhamunu manam miss cheskunnam. Bus miss aithe paravaledu, train miss aithe paravaledu, flight miss aina inko flight lo vellochu paravaledu, gaani daiva sakshatkaranni miss cheskokoddu. సత్యమును దేవుడు చూపించినప్పుడు దానిని మిస్ చేసుకోకూడదు. ప్రియమిత్రులారా, బైబిల్ చెబుతోంది సూర్యుడు ఉన్నాడు, సూర్యునికి దేవుడు గుడారము వేశను, అతడు సూర్యుని వలె ఉన్నాడు. మరి బైబిల్ ఈ ఒక్క మాటే చెప్పిందా అసలు సూర్యుడు అనగా ఏమిటో? బైబిల్ మొదటి పేజీలోనే ఇలాగ చెప్పింది, కేవలము ఒక జ్యోతి అన్నాడు. ఆదికాండము 1వ అధ్యాయము దయచేసి 16వ వచనం చూడండి. దేవుడు వారెండు గొప్ప జ్యోతులను, అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను. భూమి మీద వెలుగిచ్చుటకు పగటిని, రాత్రిని ఏలుటకు వెలుగును, చీకటిని వేరుపరచుటకును,
దేవుడు ఆకాశ విశాలమందు వాటిని ఉంచెను, కేవలము జ్యోతులు అంటున్నాడు ఇక్కడ. పగటిని ఏలడానికి సూర్యుడు, రాత్రిని ఏలడానికి చంద్రుడు, ఇవి గొప్ప జ్యోతులు. ఒక ఇంట్లో బల్బు ఫిక్స్ చేసినట్టు దేవుడు ప్రపంచమంతటికి పెద్ద బల్బులు రెండు ఫిక్స్ చేశాడు. పగటి పూట వెలగడానికి ఒక పెద్ద బల్బు సూర్యుడు, రాత్రిపూట ఎక్కువ మనం ప్రయాణాలు సంచారాలు కార్యక్రమాలు చేసుకునేది కాదు, నిద్రపోయే టైం కనుక బెడ్ లైట్ లాగా చిన్న డిమ్ లైట్ లాగా ఒక చంద్రుడు అనే చిన్న జ్యోతిని దేవుడు పెట్టాడు. బైబిల్ రెండు మాటలు చెబుతుంది, కేవలము జ్యోతి వెలుగునివ్వడానికి మాత్రమే ఉద్దేశించబడ్డ జ్యోతి ఒకటి సూర్యుడు ఆకాశంలో ఉన్నది. తర్వాత ఇంకొక సూర్యుడు ఉన్నాడు, సూర్యుని వలె పరిగెత్తనుల్లసించే సూర్యుడు. వేదము కూడా అదే చెప్పింది. భగవానుడు సృష్టించినటువంటి భౌతిక ప్రపంచంలో ఒక నిప్పుగోళము సూర్యుడు ఉన్నాడు, కానీ ఆధ్యాత్మిక ప్రపంచానికి ఇంకొక సూర్యుడు ఉన్నాడు. భౌతిక ప్రపంచంలో మనం చూసే సూర్యుడు ఆధ్యాత్మిక సూర్యునికి ఒక ప్రతీక, ఒక నమూనా, ఒక మాదిరి, ఒక ఉదాహరణ, ఒక దృష్టాంతము. ప్రియులారా, ఒక సిమిలి అన్నమాట, ఆయన్ని పోలినవాడు. కవి కోకిల అంటాము, తర్వాత రణరంగ మార్తాండు అంటాము, శ్రీకృష్ణదేవరాయలకు పేరు, సాహితీ సమరాంగణ సార్వభౌముడు. రెండు రంగాలకు ఆయన చక్రవర్తి, సాహితీ రంగానికి ఇటు యుద్ధ రంగానికి. మహారాజులను మహావీరులను వర్ణించేటప్పుడు కోకిలని సింహమని సూర్యుడని వర్ణిస్తూ ఉంటాం. అలాగూ ప్రతీకాత్మకమైన భాష ఉంది, ప్రతీకాత్మకమైన మెటఫోరికల్ లాంగ్వేజ్ అంటాం ఇంగ్లీష్లో. కనుక దేవుడు మెటఫోరికల్ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నాడు. ఆధ్యాత్మిక రంగంలో ఒక మహాసూర్యుడు ఉన్నాడు, ఆయనను గూర్చి వేదం చెప్పింది, ఆయనకు నమస్కరించండి. మరి మనం చూసే ఈ నిప్పుగోళం ఇది ఆధ్యాత్మిక సూర్యునికి పోలిక. ఈ సూర్యుడు ఉదయించేదాకా భౌతిక ప్రపంచానికి ఎలాగైతే వెలుగు కలగదో, చీకట్లే ముసురి ఉంటాయో, అలాగే ఆ సూర్యుడు ఉదయించేదాకా మన మనస్సులోని చీకట్లు తొలగిపోవు, ఆ సూర్యుడు ఉదయించేదాకా మనకు సత్యమైన జ్ఞానము కలుగదని వేదము చెబుతున్నది. ఆ సూర్యుడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుచేతనే యేసుక్రీస్తును గురించి యౌగికార్థంలో మాట్లాడుతూ అతడు సూర్యుని వలె పరుగెత్తనుల్లసించుచున్నాడు. యేసుక్రీస్తు యుద్ధశూరుడు. అయితే ఆయన భౌతిక ప్రపంచానికి మాత్రమే కాదు, తనను పోలినటువంటి ఒక ప్రతీకాత్మకమైన సూర్యునిగా ఆ యేసుక్రీస్తు నాథుడే ఒక నిప్పుగోళాన్ని సృష్టించి ఆకాశంలో పెట్టి ఆ నిప్పుగోళం కాంతిలో భూప్రజలు మీ కార్యక్రమాలు చక్కబెట్టుకోమని నియమించాడు. అసలు సూర్యుడు యేసుక్రీస్తు. అంతరిక్షంలో మనకిప్పుడు కనిపిస్తున్నటువంటి భౌతిక నేత్రాలకు కనబడుతున్న భౌతిక సూర్యుడు ప్రతీక, ఒక ఉదాహరణ, ఒక దృష్టాంతము, ఒక సారూప్యము, ఒక సాదృశ్యము. గనుక మనమందరము సూర్యునికి నమస్కారం చెయ్యాలి, తప్పదు. అయితే సృష్టింపబడిన సూర్యునికి కాదు, మాంసనేత్రాలతో చూడగలిగే సూర్యునికి కాదు. ఏ సూర్యుడినైతే మనం మాంసనేత్రాలతో చూస్తున్నామో, ఏ సూర్యుడైతే ఒక నిప్పుగోళమై అగ్నిగోళమై మనకు వెలుగులిస్తున్నాడో, ఇతన్ని చేసిన సూర్యుడు ఒకడు ఉన్నాడు. ఆయన సృష్టికి పూర్వం యజ్ఞమైనాడు, ఆయన ఆది సంభూతుడు, ఆయన మరణించి లేచాడు. దేవతలు సూర్య పశువుతోనే యజ్ఞము చేశారన్నాడు. యజ్ఞమైన సూర్యుడు యేసునాథుడు. మలాఖీ ప్రవచన గ్రంథము 4:2 చెప్పాడు, నా నామమందు అంటే దేవుని నామమందు భయభక్తులు కలిగిన వారకు మీకు నీతి సూర్యుడు ఉదయించును. ఆ నీతి సూర్యుడు యేసుక్రీస్తు. ఆయన భూమికి పునాది వేయబడింది మొదలుకొని వధింపబడిన యజ్ఞపురుషుడుగా ఉన్నాడని ప్రకటన 13:8 చెప్పబడింది.
కనుక ప్రియులారా, ఆలోచించాలి. యాస్క మహర్షి చెప్పిన మాటని నేను చెబుతున్నాను. సనాతన గ్రంథములను గౌరవించి సగౌరవంగా చదవండి. ఆ భగవంతుని ప్రార్థిస్తూ చదవండి. భగవంతుడా, నీవు రాయించి పంపిన సనాతన గ్రంథాలను చదువుతున్నాను. నా కన్నులు తెరిచి నాకు గూఢార్థము యౌగికార్థము బోధపరచు, ప్రత్యక్షపరచమని ప్రార్థనాపూర్వకంగా చదివితే ప్రతి సూర్యోదయ వేళ యావత్తు మానవ జాతి నీతి సూర్యుడైన యజ్ఞ పశువైనటువంటి సూర్యుడైన యేసునాథుని తప్పక ఆరాధిస్తుంది. ఈరోజు నుండి మనమందరము సూర్య నమస్కారాలు చేద్దాం. నేను చేస్తాను సుమ. వేకువని లేచి నేను నమస్కరించేది సూర్యునికేనండి. భారతీయ పెద్దలు నేర్పిన సాంప్రదాయం తూచా తప్పక పాటిస్తున్నవాడు ఈ అద్దంకి రంజిత్ ఓఫీర్. వేకువని లేచి నేను సూర్య నమస్కారం చేస్తున్నాను. కానీ నేను నమస్కరించే సూర్యుడు అగ్నిగోళము కాదు, సూర్యుడైన సూర్యుడు, యజ్ఞమైన సూర్యుడు, మరణించి లేచిన సూర్యుడు, యేసుక్రీస్తు అనే సూర్యుడిని వేకువని నేను నమస్కరిస్తున్నాను. కుల మత జాతి భాష వివక్ష లేకుండా యావన్ మంది మానవులు వేకువని స్మరించి స్తుతించవలసిన నీతి సూర్య భగవానుడు, ఆధ్యాత్మిక సూర్య భగవానుడు యేసుక్రీస్తునాథుడు. ఆయన్ని ఆరాధించండి. మీ హృదయంలోకి రమ్మని పిలవండి. ఆ నీతి సూర్యుడు రాకపోతే మన మనస్సులోని అజ్ఞాన అంధకారము తొలగిపోదు. ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచండి. ధన్యులు కండి. దేవుడు మీకు సహాయం చేయనుగాక. ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఈ దినమున మీరు పంపించిన శుభవర్తమానము కొరకు నీకు స్తోత్రాలు. నీతి సూర్యుడు అయ్యున్న యేసుక్రీస్తు, ఈ సూర్యోదయ వేళ మేము నీకు నమస్కరించి ప్రార్థిస్తున్నాం. మా మనస్సుల్లోని అజ్ఞానాంధకారాన్ని దూరపరచడానికి మా హృదయాల్లో ఉదయించండి. యేసు పరిశుద్ధ నామములోనే స్తుతించి ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్.